హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్ సంబంధించిందండి. మన కొత్త ఇంటి దగ్గర తీస్తున్నానండి. ఇక్కడ నుంచి తీసిన వీడియోసే వస్తాయండి. ఇది చూస్తున్నారండి, ఎంత పెద్ద చెట్టు, సపోటా చెట్టు అండి. ఇంకా చాలా పైకి ఉంది. కాయలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇది మన బాల్కనీ వ్యూ అండి. ఎట్లా ఉంటుంది, ఇది మన దారి అండి మనం లోపలికి రావడానికి. గులాబీ చెట్లు అండి ఇవన్నీ. చక్కగా గ్రీనరీగా ఉంటుందండి మన ఇంటి దగ్గర. బాల్కనీలో కూర్చుంటే పక్షులు పిలకలలు ఉడతలు బాగా ఉంటాయండి. ఈ రోజుల్లో ఉడతలు పిచ్చుకలు చాలా మిస్ అయిపోతున్నారు కదా. మాకు చాలా బాగా కనిపిస్తున్నాయండి ఈ చెట్ల మీద. చెట్టు చూడండి కింద నుంచి, కింద చూడండి ఎంత బాగుందో. ఇదేనండి మా సపోటా చెట్టు. కాయలు బాగా ఉన్నాయండి, కనిపిస్తున్నాయా కాయలు. ఇటు సైడు కొమ్మలకు పైన ఉన్నాయండి బాగా. మనం హైట్ కాదు కదా, అందుకని చెప్పి నాకు అంతగా వీడియో తీయటానికి కనిపించట్లేదు. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, అదిగోండి అక్కడ చెట్టు కొమ్మల్లో చాలా ఉన్నాయండి. పూత కూడా విపరీతంగా ఉందండి. ఇదిగోండి పూత, ఇంకో కొమ్మ. వీటి మీద ఉడతలు ఉన్నాయండి, అందుకని చెప్పి పట్టుకోవాలంటే నా భయం వేస్తుంది. ఎగిరి ఎగురుతున్నాయి బాగా. చూసారా కాయలు ఎలా ఉన్నాయో. ఇంకో పైన వేలాడుతూ ఉంది, కనిపించిందండి కాయి. ఇది తేనె సపోటా అండి, చాలా బాగుంటుంది. లోపల ఈ లోపల నుంచి చూడండి కనిపిస్తాయి మీకు. ఇంకా మిడిల్లో ఉన్నాయండి ఆకులు, అడ్డం వస్తున్నాయి. ఈరోజు మా ఆవరణలో ఉన్న సపోటా చెట్టును మీకు చూపిస్తున్నానండి. కింద చూడండి సపోటా చెట్టు అన్నమాట. అన్ని చెట్లు ఇవన్నీ ఇంటికల్లో లేవండి. అంతేనండి, ఇట్లా బాల్కనీ వస్తుందండి. ఈ బాల్కనీలో సైడ్ వ్యూ అండి, ఇంకా ఫ్రంట్ చాలా ఉన్నాయి మొక్కలు. అలానే మనవి కూడా ఉన్నాయండి. బజాజ్ పూలు చూడండి ఎలా బాగా వస్తాయో. చాలా పూలు వస్తాయండి, రెండు చెట్లు, ఒక చెట్టే రెండుగా డివైడ్ అయ్యింది చూపిస్తున్నాను మీకు. కింద ఒకటేనండి మాము అయిపోయేటప్పటికి ఇలా రెండుగా విడంబర్ అయిపోయి రెండు ప్లాంట్స్ లాగా కనిపిస్తుంది. వీటొకటి వీటొకటి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్లాంట్ గురించి పూర్తిగా క్లియర్గా చూపిస్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టండి. అట్లానే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.